ఈ కాలంలో ఎక్కువగా వాడకంలో ఉన్న ఫ్లైట్స్ రెండు రకాలు. ఒకటి బోయింగ్ 737, దీనికి రెండు ఇంజిన్స్ ఉంటాయి. రెండు బోయింగ్ 747, దీనికి నాలుగు ఇంజిన్లు ఉంటాయి. ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ అన్ని ఇంజిన్స్ ఫెయిల్ అయితే ఏ ఏరోప్లేన్ ఎక్కువ సేఫో ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్ని ఇంజిన్స్ పనిచేసినప్పుడు రెండు ఏరోప్లేన్స్ కూడా 100% పనిచేస్తాయి. అదే ఏమైనా ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకా ఎన్ని ఇంజిన్స్ మిగిలి ఉన్నాయో అని క్యాల్కులేట్ చేయకూడదు. ఏరోప్లేన్కి ఎంత థ్రస్ట్ వస్తుందో చూసుకోవాలి. సపోజ్ ఒక ఇంజిన్ ఫెయిల్ అయిందని అనుకుందాం. బోయింగ్ 737కి ఇంకా ఒక ఇంజినే ఉంటుంది. అంటే ఆ ఒక్క ఇంజిన్ ద్వారా 50% థ్రస్ట్ వస్తుంది అని అనుకుంటే చాలా తప్పు. ఓన్లీ 30% థ్రస్ట్ మాత్రమే వస్తుంది. ఈ 30% థ్రస్ట్తో దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్కి చాలా ఈజీగా చేరుకోవచ్చు. అదే బోయింగ్ 747కి ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకా మూడు ఇంజిన్లు ఉంటాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. సపోజ్ రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయితే ఏమవుతుందో చూద్దాం. బోయింగ్ 737కి రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయితే ఇంకే ఇంజిన్స్ ఉండవు. సో ఈ కేసు గురించి లాస్ట్లో చెప్తా. అదే బోయింగ్ 747కి రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయితే ఇంకో టూ ఇంజిన్స్ మిగిలే ఉంటాయి కాబట్టి ఏరోప్లేన్కి థ్రస్ట్ 30% దొరుకుతుంది. దీంతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళగలదు. కానీ ఎక్కువ హైట్ ఎగరలేదు. అదే త్రీ ఇంజిన్స్ ఫెయిల్ అయితే ఇంకా ఒకే ఇంజిన్ మిగిలి ఉంటుంది. దీంతో ఏరోప్లేన్కి 10-12% థ్రస్ట్ మాత్రమే వస్తుంది. దీంతో ఫ్లైట్ ఏమైనా పెద్ద పెద్ద పర్వతాలని గుద్దుకునే అవకాశం చాలానే ఉంటుంది. ఎందుకంటే ఏరోప్లేన్ 12% థ్రస్ట్తో ఎక్కువ హైట్ ఎగరలేదు. ఇప్పుడు రెండు ఏరోప్లేన్స్కి కూడా అన్ని ఇంజిన్స్ ఫెయిల్ అయితే, అంటే బోయింగ్ 737కి రెండు ఇంజిన్లు ఇంకా బోయింగ్ 747కి నాలుగు ఇంజిన్లు ఫెయిల్ అయితే, మనం సినిమాలో చూసినట్టుగా ఫ్లైట్స్ ఒక్కసారిగా కింద పడిపోవు. మెల్లమెల్లగా వాటి హైట్ తగ్గి నేలకి మెల్లమెల్లగా రీచ్ అవుతుంది. దీన్ని గ్లైడింగ్ అని అంటారు. ఈ గ్లైడింగ్ రేషియో చూసినట్టయితే బోయింగ్ 747కి 15:1 అయితే బోయింగ్ 737కి 17:1. అంటే అన్ని ఇంజిన్స్ ఫెయిల్ అయిపోతే బోయింగ్ 737 ఫ్లైట్ కొంచెం ఎక్కువ దూరం వెళ్తుంది. ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యింది అంటే ఇంజిన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. 95% సేఫ్. ఆ మిగతా 5% కూడా వాతావరణంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏరోప్లేన్ వింగ్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప అంత ఈజీగా అయితే ఇంజిన్ ఫెయిల్ అవ్వదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చిందా? ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.